పేదల సొంతింటి కలను నెరవేర్చి ఆత్మగౌరవంతో బతికేలా చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా తొమ్మిది ఆరు వందల కోట్ల వ్యయంతో గ్రేటర్ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఎంతో విలువైన స్థలాల్లో నిర్మించిన ఇళ్ల పంపిణీలో రాజకీయ ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్లైన్ రా నిర్వహిస్తున్నారు మొదటి విడతలో పదకొండు వేల ఏడు వందల మందికి రెండో విడతలో పదమూడు వేల రెండు వందల మందికి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందించారు మూడో విడతలో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది లబ్దిదారులను ఎంపిక చేయగా వీరిలో ఇవాళ పంతొమ్మిది వేల ఇరవై మందికి ఇల్లు పంపిణీ చేయనున్నారు మిగతా ఇళ్లను ఈ నెల ఐదున అందించనున్నారు అబ్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్లో హోంమంత్రి మహ్మూద్ అలీ చేవేళ్ల పరిధిలోని శంకర్పల్లిలో గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయనున్నారు మన్సాన్పల్లి అబ్దుల్లాపూర్ మెట్లలో విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి శేరిలింగంపల్లి నల్లగండ్లలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు రాజేంద్రనగర్ నార్సింగిలో మేయర్ విజయలక్ష్మి లబ్దిదారులకు ఇల్లు అందించనున్నారు పటాన్చెరు పరిధిలోని కొల్లూరుటూలో మంత్రి హరీష్ రావు మేడ్చల్ పరిధిలోని అహ్మద్గూడలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ పరిధిలోని రాంపల్లిలో మంత్రి తలసాని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేయనున్నారు